హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అమరావతి అండ్ బెల్ అప్డేట్స్ ఆ మహిళా సీఎం చంద్రబాబును చివరికి చేసింది ఇదా టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్ముకుని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిండా మునిగిపోయారు సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీకి వ్యతిరేకంగా విపక్షాల కూటమి అంటూ జాతీయ స్థాయిలో హడావిడి చేసిన చంద్రబాబు ఎన్నికల అనంతరం నోరెత్తిన పాపన పోలేదు ఏదే ఏమైతేనేం తాజాగా ప్రధాని మోదీతో కరోనాపై నిర్వహించనున్న వీడియో కాన్ఫరెన్స్కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆహ్వానించలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు విపక్షాల సమిష్టి నాయకత్వం అవసరమంటూ ఏపీ సీఎం చంద్రబాబు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కర్ణాటక సీఎం కుమారస్వామి తదితరులంతా ఒక కూటమిగా హల్చల్ చేశారు అప్పట్లో తాను లేదా మీరు మాత్రమే ప్రధానికి అర్హులమనే ఆశ చూపడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర సర్కార్పై కాస్త ఎక్కువ దూకుడు ప్రదర్శించారు ఈ నేపథ్యంలో గత ఏడాది జనవరి పంతొమ్మిదిన మమతా బెనర్జీ నేతృత్వంలో కోల్కతాలో మహా ర్యాలీ నిర్వహించారు అనంతరం జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బీజేపీ అమలు చేయలేదని ఆరోపించారు అవినీతి రహిత పాలన విదేశీ బ్యాంకుల్లోని నల్లధనం వెనక్కి రప్పించడం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీలు ఏమయ్యాయని చంద్రబాబు నిలదీశారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ కాదు పబ్లిసిటీ మినిస్టర్ ఆయన పెర్ఫార్మెన్స్ మినిస్టర్ కాదు అంటూ చంద్రబాబు అప్పట్లో నిప్పులు జరిగారు ఇప్పుడైతే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో మోదీ సర్కార్ అఖండ మెజారిటీతో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడం ఏపీలో చంద్రబాబు ఘోర పరాజయాన్ని మూటకట్టుకోవడంతో చంద్రబాబు పూర్తిగా సరెండర్ అయ్యారు మోదీ ప్రాపకం కోసం చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు నాడు చంద్రబాబు లాంటి సీనియర్ నేతలు అండ చూసుకుని బీజేపీతో మమతా బెనర్జీ రెచ్చిపోయారు ఇప్పుడు తన ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కావడం ఆమెకు ఆందోళన కలిగిస్తోంది మరోవైపు నాడు మోదీ సర్కార్పై పోరాటానికి ఉసుగులిపిన వాళ్లు నైతిక మద్దతు కూడా ఇవ్వకపోవడం మరోవైపు కేంద్రం ముందు సాగిరపడంతో మమతా బెనర్జీకి వాస్తవం ఏంటో తెలిసి వచ్చింది మోదీపై పోరాటంలో ముందుకే తప్ప వెనక్కి తగ్గలేని పరిస్థితి నేడు ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్లో తమ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆహ్వానం లేకపోవడంపై ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రం మరోసారి బెంగాల్ను అవమానించిందని అన్నారు బీజేపీ ఇతర పాలిత ప్రాంతాల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు మరి నిన్న మొన్నటి వరకు కలిసి కూటమిగా ఉన్న నాయకురాలని కేంద్రం అవమానిస్తూ ఉంటే చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదు తనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం కేంద్రాన్ని విమర్శించడం లేదా నెత్తిన పెట్టుకుని ఊరేగడం తప్ప ఓ విధానం అంటూ ఉండేదా నమ్ముకున్న మహిళా ముఖ్యమంత్రిని ఒంటరిగా విడిచిపెట్టడం కూటమిలోని నేతలకు భావ్యమా మరీ ముఖ్యంగా దేశంలోనే తనంత సీనియర్ పొలిటీషియన్ లేడని పదే పదే చెప్పుకునే చంద్రబాబు మౌనం ప్రజాస్వామ్యానికి మంచిదా ప్రధాని వీడియో కాన్ఫరెన్స్కు మమతా బెనర్జీని ఆహ్వానించకపోవడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని ప్రజాస్వామ్యానికి ప్రమాదమని ఇంగ్లీష్లో ఓ ట్వీట్ చేస్తే చంద్రబాబు సొమ్మేం పోతుందో అర్థం కావడం లేదు